అందరికీ నమస్కారము ఈ వీడియోలో జూనియర్ ఇంటర్ సాన్స్క్రిట్ గద్య భాగంలోని వెరీ షార్ట్ ఆన్సర్స్ గురించి వివరించబోతున్నాను వీటిని వన్ మార్క్ క్వశ్చన్లని కూడా అంటారు సులభంగా మార్కులు తెచ్చుకునేటటువంటి ప్రశ్నలు మనకి వన్ మార్క్కి చాయిస్ ఉండదు మనకి సిలబస్లో ఏ ఏ పాఠాలు అయితే ఉన్నాయో అన్ని పాఠాల నుంచి కూడా అన్ని పాఠాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది భాగంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఏ కాబట్టి భాగంలో నాలుగు పాఠాల్లో వన్ మార్క్ క్వశ్చన్ నేర్చుకుంటే సరిపోతుంది భోజస్య ఔదార్యం స్వేదస్య పుష్పాణి వర్షా పరిదేవనం శష కపింజల కథ ఈ నాలుగిటిలో ఉన్నటువంటి వన్ మార్క్ నేర్చుకుంటే సరిపోతుంది అలానే నా వీడియోస్లో మొత్తం సిలబస్ అంతా కూడా ఎస్ఏస్ కానీ సందర్భ వాక్యాలు కానీ సంధి టాపిక్ శబ్దాలు ధాతువులు ఈజీగా సులభంగా ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా నా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది నా వీడియో చూసి ఓన్లీ ఇంట్లో కూర్చొని కూడా అంటే కాలేజీలో క్లాసులు వినకపోయినా లేదా ఎక్కువ ప్రిపరేషన్ మెయిన్స్కి అడ్వాన్స్కి ఇవ్వడం వల్ల లేదా జూనియర్ ఇంటర్ అయితే ఎక్కువ రోజులు క్లాసెస్ జరగపోవడం వల్ల అయినా కానీ ఎలా అయినా సరే మీరు క్లాసెస్ కనుక లెసన్స్ కనుక మిస్ అయినట్లయితే నా వీడియోస్లో అన్ని లెసన్స్ ఏ టు జెడ్ సంధి టాపిక్ కానీ ప్రతి టాపిక్ కూడా సిలబస్కు సంబంధించి జూనియర్ ఇంటర్ సిలబస్ మొత్తం కూడా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా నా వీడియోస్ ఫాలో అయినా మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు తొంభై తొమ్మిది మార్కులు బాగా చదివేటటువంటి వాళ్ళు ప్రతిదీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని అలానే అర్థం చేసుకొని చదివినట్టయితే ఖచ్చితంగా తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకోగలుగుతారు కాబట్టి నా వీడియోస్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుందని నమ్ముతూ ఉన్నాను అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ భోజస్య ఔదార్యం పాఠంలో వన్ మార్క్ క్వశ్చన్ల గురించి వివరించబోతున్నాను భోజస్య ఔదార్యం ఇది పాఠ్యభాగ కేన విరచిత అంటే భోజస్య ఔదార్యం అనే పాఠ్యభాగము ఎవరి చేత రచించబడినది విరచిత అంటే రచించడం బల్లాల కవిన బల్లాల కవి చేత రచించబడినది అక్కడ క్వశ్చన్లో కేనా అనుంది కాబట్టి ఇక్కడ బల్లాల కవిన అని రాయాలన్నమాట భోజస్య ఔదార్యం అనే పాఠ్య భాగము ఎవరి చేత రచించబడినది బల్లాల కవిన అలానే భోజస్య ముఖ్య అమాత్య కహ భోజుడి యొక్క ముఖ్యమంత్రి కహ అంటే ఎవరు బుద్ధి సాగర భోజస్య ముఖ్య అమాత్య బుద్ధిసాగర బుద్ధిసాగరుడు అనేటటువంటి మంత్రి భోజుడికి ఉన్నాడు భోజ శంకర కవే క్రియద్దదౌ భోజుడు శంకర కవికి క్రియద్దదవు ఏమిచ్చాడు ద్వాదశ ద్వాదశ లక్ష్యం అంటే ద్వాదశ ద్వా అంటే రెండు దశ అంటే పది పన్నెండు లక్షలు అంటే పన్నెండు లక్షలు భోజుడు శంకర కవికి ఇచ్చాడనమాట రాజా కిమర్థం బహిర్నిర్గత రాజు ఎందుకు బయటికి వచ్చాడు మృగయాభిలాషి జంతువులను వేటాడడం కోసం మృగయాభిలాషి అంటే జంతువులను వేటాడడం కోసం సులభంగా మార్కులు తెచ్చుకునేటటువంటి ప్రశ్నలు అలానే ఎలా మీరు చదివినటువంటి దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి పైపై చదువుకొని ఎగ్జామ్ రాస్తే మాత్రం ఫుల్ మార్క్స్ రావు మిస్టేక్స్ పోతాయి గమనించుకోండి మీరు ఎలా అయితే నోటితో అంటే మిస్టేక్ లేకుండా పలుకుతున్నారో దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి అలానే తక్కువ సమయంలో తొంభై తొమ్మిది మార్కులు సంస్కృతంలో ఎలా తెచ్చుకోవాలి అనేటటువంటివి కూడా నా వీడియోలో ఉన్నది చూసుకోండి మీ ఎవరికైనా అవసరమైనట్లయితే ఆ వీడియో కూడా చూడండి తర్వాత శశ కపింజల కథలో వన్ మార్క్ క్వశ్చన్లు పంచతంత్రం కేన విరచితం పంచతంత్రం ఎవరి చేత రచించబడినది విరచితం అంటే రచించడం విష్ణు శర్మణ పంచతంత్రం విష్ణు శర్మణ విరచితం మీరు వన్ మార్క్ క్వశ్చన్ రాసేటప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ బ్లాక్ పెన్తోను క్వశ్చన్ అంతా బ్లూ పెన్తో అంటే పంచతంత్రం విరచితం అనేది బ్లూ పెన్తో రాసి విష్ణు శర్మణ అనేది బ్లాక్తో రాయండి లేదు ఇన్ని పెన్నులు మేము మార్చలేము అనుకున్న వాళ్ళు విష్ణు శర్మణ అనేటటువంటి పదానికి ఆన్సర్కి అండర్లైన్ చేయండి బ్లాక్తో కానీ లేదా మీరు పెన్సిల్తో కానీ ఆన్సర్ వరకు అండర్లైన్ చేయండి శశ కపింజలో కేన శషము అంటే కుందేలు కపింజలము అంటే పిచ్చుక ఈ రెండిటిని ఎవరు తిన్నారు ఎవరి చేత తినబడ్డాయి ఈ రెండు శషము అంటే కుందేలు పిచ్చుక ఈ రెండు ఎవరి చేతులు తినబడ్డాయి మార్జాలేన పిల్లి చేత అడవి పిల్లి చేత ఈ రెండు కూడా తినబడ్డాయి క్షణ కే క్షణ ఏది క్షణభంగురము ఏది ప్రాణాహ ప్రాణము క్షణభంగురము ప్రాణాహ అంటే ప్రాణము ప్రాణం అనేటటువంటిది ఈ క్షణం ఉంటుంది తర్వాత ఉంటుందో లేదో తెలియదు అనమాట కాబట్టి క్షణ భంగురాహకే క్షణభంగురము ఏది అంటే ప్రాణాహ అంటే ప్రాణము తీక్ష్ణద్రంష్ట కహ తీక్ష్ణద్రంష్టుడు ఎవరు అరణ్య మార్జరః అడవి పిల్లి పేరే తీక్ష్ణద్రంస్టుడు అరణ్య మార్జారహ అడవిపిల్లి నెక్స్ట్ స్వేదస్య పుష్పాణిలోని వన్ మార్క్ క్వశ్చన్లు స్వేద బిందవ కుత్ర పతంతి స్వేదబిందువులు స్వేద బిందువులు ఎక్కడ పడ్డాయి భూమౌ అంటే భూమి మీద స్వేదస్య పుష్పాణి పాఠ్యభాగ కస్మాత్ స్వీకృత స్వేదస్య పుష్పాని అనే పాఠ్యభాగము ఏ గ్రంథము నుండి స్వీకరించారు ఖచ్చితంగా కవి గురించి ఒక క్వశ్చను అలానే గ్రంథం గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది గమనించుకోండి స్వేదస్య పుష్పాణి అనే పాఠ్యభాగము మధురాహ కథాహ అనే గ్రంథం నుండి స్వీకృత అంటే స్వీకరించారు తీసుకున్నారు స్వేదస్య పుష్పాన్ని దృష్ట్యా రామ కిం కృతవాన్ స్వేద అంటే స్వేద పుష్పాలను చూసి రాముడు ఏం చేశాడు కం కృతవాన్ అంటే ఏమి చేశాడు నమస్కారం కృతవాన్ నమస్కరించెను లేదా వందనం వందనం కృతవాన్ అని కూడా వందనం అన్నా నమస్కారం అన్న నమస్కరించడమే తృణవత్ నా గనయేమ తృణము అంటే గడ్డి గడ్డి పరకలాగా ఎవరిని లెక్కించకూడదు అంటే శ్రామికాన్ శ్రమజీవులను కష్టపడేటటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా గడ్డి పరకలాగా తక్కువగా చూడకూడదు అని అర్థం అనమాట వర్షాపరిధేమనంలో వన్ మార్క్ క్వశ్చన్లో మార్గా కాబీహి కలుషిత దారులన్నీ రోడ్లన్నీ కూడా దేనితో నిండిపోయాయి ధూళి అంటే ధూళితోటి దుమ్ము ధూళితోటి రోడ్లన్నీ కూడా నిండిపోయాయి వాయు కాన్ చాలయతి వాయువు వేటిని కదిలిస్తుంది చాలయతి అంటే కదిలించడం మేఘాన్ మేఘములను మేఘములను కదిలిస్తుంది హేమంత అనుజః కై విశ్వమసించతి హేమంత ఋతువు దేనిచేత ప్రపంచమంతా వ్యాపించెను హేమంత అనుజ కై విశ్వమసించతి విశ్వము అంటే ప్రపంచము అసించతి అంటే వ్యాపించడం తుషారై తుషారై అంటే మంచు తుంపర్ల చేత తుషారై అంటే మంచు తుంపర్ల చేత కాని ప్రదాయ బోధయంతి అధికారులు వేటితో బోధిస్తున్నారు కరపత్ర కరపత్రము అంటే పాంప్లెట్స్ అనమాట అంటే రోడ్లన్నీ కూడా కలుషితం చేయవద్దని అలానే చెత్త చెదారం అంతా కూడా చెత్త అంతా కూడా వేస్ట్ వాటర్లోనే వేయాలి అని అన్నిటినీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా నీట్గా ఉంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అధికారులు పాంప్లెట్స్ ద్వారా చెబుతూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి